నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ ఈ అర్హతలుంటే చాలు ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల బాలబాలికలకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయల చొప్పున పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు స్కాలర్షిప్ త్వరపడండి వెంటనే అప్లై చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి వాట్ ఈజ్ మిషన్ వాత్సల్య స్కీమ్ ఎవరైనా పిల్లలు ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ లేని పిల్లలు ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది ఇది కొన్ని సరదలతో కూడుకొని ఉంటుంది ఈ స్కాలర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ పథకం కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు హుయిజ్ ఎలిజిబుల్ ఫర్ మిషన్ వాత్సల్య స్కీమ్ స్కాలర్షిప్ కార్యక్రమం మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగు తెలిపిన అర్హతల కలిగినటువంటి పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు పిల్లలు అర్హులు వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు అనాథ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నటువంటి అనాథ బాలలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఆర్థికంగా శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రుల పిల్లలు బాల న్యాయ రక్షణ మరియు ఆదరణ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు ఇల్లు లేని బాలలు ప్రకృతి వైపరీత్యాలకు గురైనటువంటి బాలలు బాల కార్మికులు బాల్య వివాహ బాధిత బాలలు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బాధిత బాలలు అక్రమ రవాణాకు గురైన బాలలు అంగవైకల్యం ఉన్న బాలలు తప్పిపోయిన బాలలు పారిపోయిన బాలలు వీధి బాలలు బాలయాచకులు హింసకు లేదా వేధింపులకు లేదా దుర్వినియోగం దోపిడీలకు గురైన బాలలు సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ మంజూరైన బాలలు తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న అంటే కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్ద సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రంతో దరఖాస్తు చేయొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాథలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నవారు అలాగే తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధులు గురైనవారు బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు కుటుంబంతో లేని పిల్లలు అంగవైకల్యం కలిగిన పిల్లలు ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు యాచకులు ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైనటువంటి పిల్లలు వీధుల్లో నివసిస్తున్నటువంటి పిల్లలు దోపిడీకి గురైనటువంటి పిల్లలు కోవిడ్ నైన్టీన్ అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పిఎం కేర్స్ పథకం కింద నమోదైనటువంటి పిల్లలు వీరంతా ఈ పథకానికి అర్హులు మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ ఆర్థిక పరిమితి ఏమిటి వాట్ ఈజ్ మిషన్ వాత్సల్య స్కీమ్ ఇన్కమ్ క్రిటీరియా రెసిడెన్షియల్స్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంస్థ ఆదాయం డెబ్భై రెండు వేలకు మించి ఉండరాదు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కుటుంబ సంస్థ ఆదాయం తొంభై ఆరు వేలకు మించి ఉండరాదు మిషన్ వాత్సల్య నిధుల కేటాయింపు ఎలా వాట్ ఈజ్ మిషన్ వాత్సల్య బడ్జెట్ ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అనగా పదహారు వందల రూపాయలు నెలకు మొత్తం నాలుగు వేల రూపాయలు నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు ఈ పథకం స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారు చదువుని కొనసాగించేందుకు దోహదం చేస్తుంది మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ కాలపరిమితి ఏమిటి వాట్ ఈజ్ టైమ్ లిమిట్ ఆఫ్ మిషన్ వాత్సల్య స్కీమ్ స్పాన్సర్షిప్ కార్యక్రమం అయినటువంటి ఈ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండే వరకు లేదా మిషన్ వాత్సల్య పథకం ముగింపు వరకు బాలల కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్లో చేరినప్పుడు ఈ స్పాన్సర్షిప్ లేదా స్కాలర్షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుంది పిల్లలు ముప్పై రోజులకు మించి స్కూలుకు హాజరు కానియల్లా సదరు స్పాన్సర్షిప్ నిలుపుదల చేయబడును ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువల్లంటే తండ్రి మరియు పినతల్లి ఉన్నట్టు కాబట్టి పిల్లలు స్టడీ సర్టిఫికేటు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉన్నది మాత్రమే సమర్పించాలి మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఫర్ వాత్సల్య స్కీమ్ బాలుడు లేదా బాలిక జనన ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు తండ్రి ఆధార్ కార్డు తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రము అంటే మరణం కారణం కూడా వివరించి ఉన్నది అలాగే గార్డియన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కుల ధృవీకరణ పత్రం అంటే క్యాష్ సర్టిఫికేటు బాలుడు లేదా బాలిక పాస్పోర్టు స్టడీ సర్టిఫికేటు అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం బాలుడు లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు తల్లి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షణతో కలిసినటువంటి జాయింటు అకౌంట్ పైన తెలిపిన పత్రాలతో పాటు దరఖాస్తును మీకు సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తను కానీ లేదా సచివాలయంలో మహిళా పోలీసు వారిని సంప్రదించండి అదే ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో అయితే మీ సమీప శిశు సంక్షేమ కార్యాలయంలో సంప్రదించండి ఈ పథకానికి అప్లై చేయడానికి ఏప్రిల్ పదిహేను చివరి తేదీగా ఉందని అధికారులు తెలిపారు మిషన్ వాత్సల్య ఎంపిక పద్ధతి ఏమిటి వాట్ ఈజ్ వాత్సల్య స్కీమ్ సెలెక్షన్ ప్రాసెస్ గడువులోగా సిడిపిఓ కార్యాలయానికి అందిన దరఖాస్తులు అన్నిటినీ మండల స్థాయిలో స్క్రూటినీ కమిటీ వారు నిశ్చితంగా పరిశీలిస్తారు వాటిలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు అక్కడ నుండి సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తులు అన్నిటిని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయానికి పంపిస్తారు అక్కడ నుండి జిల్లా కలెక్టర్ వారి ఆమోదానికి పంపిస్తారు మిషన్ వాత్సలాల్య దరఖాస్తు నింపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వైల్ ఫిల్లింగ్ మిషన్ వాత్సల్య స్కీమ్ అప్లికేషన్ మొదటి నాలుగు కాలంలో చిరునామా నింపవాలి తదుపరి పిల్లల వివరాలు నింపేటప్పుడు పిల్లల పేర్లు విడివిడి అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్లో రాయాలి తండ్రి మరణించినా లేక బతికున్నా సరే తండ్రి పేరు ఖచ్చితంగా రాయవలను తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయేటప్పుడు గార్డియన్ పేరు వద్ద గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మరియు వారి ఆధార్ నెంబరు రాయాలి పిల్లల జనన ధృవీకరణ పత్రానికి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయం నుండి పొందినది లేదా స్కూల్ నుండి పొందిన సర్టిఫికేట్స్ను సమర్పించవచ్చు పిల్లల బ్యాంకు వివరాలు ఏదైనా నేషనల్ బ్యాంక్ నుండి తీసుకుంటే మంచిది మరిన్ని పూర్తి వివరాలకు అంగన్వాడీ కార్యకర్తలు లేదా సచివాలయంలో మహిళా పోలీసు వారిని సంప్రదించండి మిషన్ వాత్సాలకు సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు ఈ పథకానికి చివరి తేదీ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ చివరి తేదీ ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి అంటే దీని జవాబుగా డెబ్బై రెండు వేల రూపాయలకు మించి ఉండరాదు అంటే నెలకు ఆదాయం ఆరు వేలు అంటే పన్నెండు ఆరుల డెబ్బై రెండు వేలు చొప్పున ఉండాలి పట్టణ ప్రాంతాల్లో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి అంటే తొంభై ఆరు వేలు మించి ఉండరాదు అంటే నెలకు ఎనిమిది వేలు చొప్పున అంటే పన్నెండు ఎనిమిదిన తొంభై ఆరు వేలు మించి ఉండరాదు అనమాట ఈ పథకం ద్వారా పిల్లలు ఎంత లబ్ధి పొందుతారు అంటే దీని జవాబుగా ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అంటే సంవత్సరానికి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది వేలు చొప్పున అందుతుంది ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ పథకాన్ని స్పాన్సర్షిప్ కమిటీ వాళ్ళు జీవితాంతం ఇస్తారా అంటే ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ను నిలిపివేయచ్చు లేదా కొనసాగించవచ్చు పద్దెనిమిది సంవత్సరాల వరకును తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందా అంటే తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకి ఈ పథకం రాదు ఎందువల్లంటే తండ్రి మరియు పిన తల్లి ఉన్నట్టు కాబట్టి ఈ పథకంకి ఎంపికైనటువంటి వారు ప్రతిరోజు బడికి వెళ్ళకపోతే ఏమవుతుంది పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు హాజరు వరుస ముప్పై రోజులు అంటే నెలకు పైబడి సక్రమంగా లేనియల్లా ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు దీని గురించి మినహాయింపు ఉంటుందన్నమాట ఈ మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనాథ పిల్లల సంరక్షణ కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక పథకం గతంలో ఉన్నటువంటి బాలల రక్షణ పథకం చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుంచి మిషన్ వాత్సల్య పథకంతో అమలు చేస్తున్నారు ఈ పథకం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది మరెందుకు ఆలస్యం ఇప్పుడే అప్లై చేసుకోండి అలాగే తెలియని వారికి అర్హులైన వారికి తెలియజేయగలరని మానవ సేవయే మాధవ సేవ అని తెలియజేసుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి ధన్యవాదములతో